మనకి ఆర్వాచన దేవాలయాల్లో చెప్పుకోదగ్గది ఏంటంటే జరాసంగం తర్వాత మళ్ళీ ఇక్కడ రాచన్న స్వామి దేవస్థానం బడంగపేట్ చాలా గొప్ప దేవస్థానం అయితే అది కూడా స్వయంభో అని చెప్తారు అయితే మనకి చరిత్ర ప్రకారంగా కళ్యాణి చాలుకులు అని శివలింగాన్ని ప్లస్ రాచన్న స్వామిని ప్రతిష్ఠించారు కళ్యాణి చాలకులే అయితే కాకతీయులు దానికి పొలము ఒక వంద ఎకరాల వరకు వేయడం జరిగింది కాకతీయుల శాసనం కూడా ఉంది ఇప్పుడు మా పురావస్తు శాఖలో కూడా స్పష్టంగా ఉంది అయితే చాలా గొప్ప దేవస్థానం అది రాచన్న దేవస్థానం అది అది దాదాపుగా రెండు ఎకరాలు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది పూర్వకాలంలో ఒక అరవై సంవత్సరాల వరకు కూడా ఇటీవల చాలా ఇక చాలామంది ఒక ఆ దేవాలయానికి సంబంధించిన పొలాలు భూములు అవన్నీ పోయినాయి అయితే మనకు చెప్పుకోదగ్గేటువంటి జరాసంగం తర్వాత మళ్ళీ అంత గొప్ప దేవస్థానం ఆ పరిధిలో పూర్వకాలంలో కూడా మనకి ఏది మన ఈ కలియుగంలో ప్రారంభమైనప్పుడు కంటే ముందు కూడా ఋషులు కూడా తపస్సు చేసినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే అక్కడ విశ్వామిత్ర ఋషి ఎందుకంటే ఇక్కడికి వచ్చారు మనకు తెలంగాణలో ఎక్కువ దుర్వాస మహర్షి కూడా తపస్సు చేసినట్టు కూడా చరిత్ర ఉంది ఎందుకంటే ఆ దుర్వాస మహర్షి కూడా తపస్సు చేశారు ఇప్పుడు దుబాక వివిధ ప్రాంతాలు కూడా ఉన్నాయి అయితే దుర్వాస మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చెప్పబడింది అయితే మనకి ఈ యొక్క ఋషీశ్వర సంప్రదాయంలో వాళ్ళు చేసినప్పటికీ మనకి ఈ కళ్యాణి చాలుకులు వేసినటువంటి డైనాస్టీ అది వాళ్ళ కల్ట్స్ చాలా ఉన్నాయి కాకతీయుల కల్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఆ దేవాలయాన్ని చాలా పునరుద్ధరించారు ఆ దేవాలయానికి అది పరిసర ప్రాంతాల్లో ఒక మూడు కిలోమీటర్ల దూరంలో కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ఖర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది అది ఔరంగాజేబు పీరియడ్లో కూడా జరిగింది అట్లా ఆ ప్రాంతాన్ని తీసుకుంటే దానికి దానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి బడంగిపేట రాచన్న దేవస్థానానికి ఆ నాలుగు ద్వారాల్లో మనకి ఒక ద్వారము గోల్కొండ వరకు వెళ్తుందని కూడా చెప్తారు ఇంకొకటేమో నల్గొండ గోల్కొండ నల్గొండ ఇటేమో మౌలాలికొండ మౌలాలి గుట్ట కూడా అక్కడి నుంచి పూర్వకాలంలో ఈ యొక్క వాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా చెప్తుంది అటువే వెళ్తూనే మన నాగార్జున కొండ అందుకని ఈ కొండల మధ్యలో ఉన్నది రాచకొండ ఈ రాచకొండ దేవస్థానంలో కూడా మనకి చెప్పబడింది బడంపేటలో అయితే ఆ రాచకొండ మళ్ళీనేమో ఈ రాచన్న స్వామి దేవస్థానము బడంగిపేట్ ఇదంతా ఒకటే ప్రాంతం మొత్తం అయితే దాంట్లో నాలుగు ద్వారాల్లో ఉన్నటువంటి ఒక దాని మీద చెప్పుకోదగ్గది ఏంటంటే మనకి దాని మీద శివుడి యొక్క రూపమైనటువంటి ఒక శివలింగ రూపం కూడా ఉంది అది పాదరసం అని ఉండేది పూర్వకాలంలో అని చెప్తారు ఇక రాను రాను అది మనకి నర్మదా బాణలింగాన్ని అది కళ్యాణి చాలుకులు అది రెండో అహోమల్ల అనుకుంటాను ఆయన కాలంలో చాలా శివాలయాలు ప్రదర్శింపబడ్డాయి మన తెలంగాణలో అయితే ఆయన వేసినటువంటి శివలింగాల్లో మనకి నర్మదా బాణలింగం గొప్పది కాశీ నుంచి తీసుకొచ్చారు నర్మదా బాణలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసినారు రాచన్న దేవస్థానంలో కాకుండా మళ్ళీ ప్రాచీన శివాలయాలు శివలింగాలు కూడా ఉన్నాయి ఏది నందీశ్వరుడు మళ్ళీ అమ్మవారు ఇవన్నీ ఉన్నాయి అయితే కొన్ని భిన్నమైనటువంటి రూ రూపాలు గల విగ్రహాలను బయట పెట్టారు ఆ ఈ యొక్క ఇప్పుడు నిత్య పూజ కళ్యాణం జరిగితే బాగుంటుందని నా యొక్క మనవి అయితే రోజు పంతులు గారు ప్రామలు వచ్చి పూజ చేస్తుంటారు తప్ప వేద ఘోష ఉంటే బాగుంటుందని వేద పారాయణం ఉంటే బాగుంటుంది మళ్ళీ ఒక అంతా ఉంటుందని నా కోరిక అట్లా ఈ యొక్క ఈ నాలుగు ద్వారాలు ఇటు మౌలాలికొండ అటు గోల్కొండ అటు నల్గొండ ఇటు నాగార్జున కొండ ఈ నాలుగు కొండల మధ్యలో ఉన్నటువంటి దేవస్థానం ఇది చాలా గొప్పది చాలా గొప్ప దేవస్థానం తెలంగాణలో ఎందుకంటే జరాసంగం ఇది మనకు బ్రహ్మాండపురంలో దాని తర్వాత కూడా చెప్పుకోదగ్గటువంటి దేవస్థానం ఇది అయితే దాని ఏరియాలో కూడా మనకి కొంచెం దూరంలో ఒక కిలోమీటర్ దూరంలో మనకి ఈ బడంపేటలో ఉన్నటువంటి ఒక పరిధిలో ఇప్పుడు ఆయన తీసుకున్నారు ఆయన దాంట్లో కూడా ఇప్పుడు శివలింగాలు కూడా లభ్యమయ్యాయి అది పురావస్తు శాఖ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు ఇచ్చేశారు అట్లా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు కొండ సమీపం నందు ఏదైతే మనకు ఉంటుందో ఆ రాచకొండకి దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి రాచకొండకి బడంగిపేటకి దగ్గర ఉంది ఆ రాచకొండలో ఉన్నటువంటి ఒక ఇది దేవాలయం పద్మనాయకుల కాలం రాజులు కూడా దాన్ని పరిపాలించారు ఈ దేవస్థానంలో కూడా మనకి మూడు శాసనాలు ఉన్నాయి ఎందుకంటే మనకి కళ్యాణ చాలకుల శాసనం భిన్నమైపోయింది అది నంది కూడా మెడభాగం పోయింది అయితే ఇప్పుడు కాకతీయులు వేసినటువంటి శాసనం పూర్తిగా ఉంది అది ఇప్పుడు వాటి గురించి కూడా ఇప్పుడు దేవాలయ పరిధిలో కూడా తీసుకుంటే బాగుంటుంది అయితే ఆ దేవాలయం కూడా చాలా ఉంది వంద ఎకరాలు మాగానం భూమి దానం చేసినట్టు ఇచ్చారు ఏది ఆ యొక్క పునరుద్ధరణ చేయమని మళ్ళీ నిత్య కళ్యాణం మళ్ళీ ఒక దేవాలయాన్ని వెలుగుచూ వెలుగు చూడాలి అని ఉంటుంది అట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి దాని మీద మనకు చెప్పబడ్డాయి ఋషీశ్వరులు ఏది మనకు విశ్వామిత్రుడు అంటే చాలామంది విశ్వామిత్రుడు ఇక్కడ రారు అన్నారు కానీ దుర్వాస మహర్షి మాత్రం తపస్సు చేసినటువంటి ప్రాంతాలు మన తెలంగా మన తెలంగాణ అట్లా దుర్వాస మహర్షి కాకుండా ఇంకా చాలామంది ఋషీశ్వరులు కూడా వచ్చారు గౌతమ మహర్షి కూడా తపస్సు చేసినట్టుగా ఉంది ఎందుకంటే మనకి నాసిక్ త్రయంబకం నుంచి కూడా ఇక్కడికి వెళ్తూ కూడా కాశీకి వెళ్తూ కూడా ఇక్కడ తపస్సు చేసినట్టు కూడా ఉంది గౌతమ మహర్షి అట్లా చాలా దేవస్థానం చెప్పుకోదగ్గటువంటి దేవస్థానంలో మనకి ఈ యొక్క నామాలు శివలింగంలో నామాలు మధ్యలో ఉన్నటువంటి యొక్క అమ్మవారి యొక్క మన బొట్టు రూపమైనటువంటి ఒక చక్కటి శివలింగం దాని మీద ఉంది ఆ శివలింగం అంత గొప్పది అందరూ ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆ యొక్క రాచన్న దేవస్థానాన్ని దర్శించుకొని పుణ్యాత్ములు అవుతారని ఆ యొక్క కోరిక అంతటి దేవస్థానం మళ్ళీ మనం చూడలేము ఎందుకంటే పూర్వకాలంలోనే ఋషులు కానీ రాజులు కానీ చాలామంది మహానుభావులు ఎంతోమంది ఆ దేవాలయాల ప్రతిష్టాపన చేశారు ఆ దేవాలయాల్లో మనం చెప్పుకోదగ్గటువంటి దేవస్థానం ఇది కూడా అందుకనే కొండలు నాలుగు కొండల మధ్య ఉన్నటువంటి మహాకొండ దేవస్థానం అది అది మన బడింగ్పేటలో ఉన్నటువంటి రాచన్నస్వామి స్వామి దేవస్థానం అయితే దాంట్లో ఇటీవల మన చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ వాళ్ళు కూడా వైష్ణవ సంప్రదాయంలో కూడా విష్ణుమూర్తిని కూడా ప్రతిష్ఠించినట్టుగా చెప్తున్నారు అది నేను వెళ్ళి చూడలేదు మళ్ళీ చూస్తాను అట్లా ఈ యొక్క చాలా గొప్పగా పేరుగాంచినటువంటి దేవస్థానం ఇది అందుకని నాలుగు కొండల మధ్య ఉన్నటువంటి మహాకొండ ఇది అందుకని రాచేన్నస్వామి దేవస్థానాన్ని కూడా ప్రతి ఒక్కరూ దర్శించి పుణ్యాత్మలవుతారని కోరుకుంటూ శుభం ఉయాత్ నమో నమః ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా మీడియా ప్లీజ్ లైక్ షేడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లార్డ్ ఆఫ్ హెల్ప్ న్యూస్ గోసెప్స్ అండ్ హాట్ హార్ట్ న్యూస్ Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.